ప్రపంచంలో అనేక మంది చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అనేక మతాలను స్థాపించిన వారు పుట్టారు మరణించారు. అనేక మతాలను స్థాపించిన నాయకుల మరణం వారి వారి మతాలు అనుసరించే వారికి నష్టం. కానీ మన ప్రాణనాథుడైన మనల్ని ప్రేమించి ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి ఈ లోకానికి వచ్చిన మన ప్రాణనాథుడు యేసయ్య మరణం మనకు నిత్య జీవం. హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, మనకు ఆశీర్వాదం, ఉత్తమమైన ఆశీర్వాదం. యేసయ్య మరణించకపోయినట్లయితే మనకు ఆశీర్వాదం లేదు. యేసయ్య మరణించకపోయినట్లయితే మనకు పరలోక రాజ్యం లేదు. యేసయ్య మరణించకపోయినట్లయితే మనము నరకానికి వెళ్ళిపోవలసిందే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం మెరుగని వాడు, విషము లేని వాడు మరణించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యంలో ఉంది, పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు రాసిన 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను రాసిన 3వ అధ్యాయం 5వ వాక్యంలో ఆయన యందు ఏ పాపము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పాపము ఎరిగినవాడు, మొదటి పేతురులో పాపము చేయనివాడు, మొదటి యోహాను పత్రికలో పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయలేనివాడు, పాపము లేనివాడు. సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు. ఇలాంటి దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, పాపము ఎరగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనాది కాలం మొదలుకొని బెత్లెహేములో ఆయన జన్మించే వరకు ఆయనలో పాపం లేదు. బెత్లెహేము మొదలుకొని ఆయన మరణం వరకు ఆయన పాపం ఉందని ఎవరు నిరూపించలేదు. ఆ పునరుద్ధరణ మొదలుకొని ఆకాశానికి ఆరోహణమైన నిత్యత్వం వరకు ఆయనలో పాపం లేదు. నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు ఆయనలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు. కనుక ఇలాంటి దేవుని మనము చప్పట్లతో దేవుని ఆరాధన చేద్దాం. ఆయన ఆరాధించడం మనకు అవమానం కాదు, అభిమానం.